న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్ చెప్పండి, రేపు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కుమార్, 2023 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఓటరు ఈవీఎంలో నిక్షిప్తం చేసిన తీర్పు రేపు బయటకు రానున్న సందర్భాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి 5 నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ ఎనుమామల మార్కెట్లో జరగనుంది. ఈ 5 నియోజకవర్గాలు, ఒకటి వరంగల్ తూర్పు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ, దాంతోపాటు పరకాల, నర్సంపేట, వర్ధనపేట, మరో ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఎనుమామల మార్కెట్లో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది, దాంతోపాటు మహబూబాబాద్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా 2 నియోజకవర్గాలు, మహబూబాబాద్, అదేవిధంగా డోర్నకల్, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. దాంతోపాటు జనగామ జిల్లాకు సంబంధించి పెంబర్తిలో ఉన్నటువంటి విబిఐటి కళాశాలలో జనగామ, దాంతోపాటు పాలకుర్తి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, ఈ 3 నియోజకవర్గాలకు చెందిన సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. దాంతోపాటు ములుగు జిల్లా కేంద్రంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. దాంతోపాటు జయశంకర్ భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో ఉన్నటువంటి మినీ ఫంక్షన్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ప్రస్తుతం మనం ఎనుమామల మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రేపు 8 గంటలకైతే మొదలు కానుంది. పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాము. పూర్తి స్థాయిలో మూడంచెల భద్రత వద్ద ఇక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సందర్భం మనం చూస్తున్నాము. మొదటి అంచెకు సంబంధించి ఇటు కార్లు, ఏదైతే పార్కింగ్ సంబంధించిన మొదటి అంచెగా ఉంటుంది. తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏదైతే కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అయితే అమలవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 12 నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో 14 టేబుల్ల ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగనుంది. అయితే పరకాల నియోజకవర్గాన్ని చూసినట్టయితే మొత్తం 17 రౌండ్లు, అదేవిధంగా వరంగల్ తూర్పు, ఈ 2 నియోజకవర్గాలు 17 రౌండ్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాలే మొదటగా ఫలితం వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మొత్తం 12 రౌండ్లకు సంబంధించి, అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించి 21 రౌండ్లు, నర్సంపేట 20 రౌండ్లు, అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 23 రౌండ్లు, అదేవిధంగా మహబూబాబాద్ 20 రౌండ్లు, డోర్నకల్ 18 రౌండ్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఇటు ములుగు నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లు, జనగామ 20 రౌండ్ల ద్వారా అదే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది, స్టేషన్ గన్పూర్ 21 రౌండ్లు, పాలకుర్తి 21 రౌండ్ల ద్వారా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. పూర్తిగా చూసినట్టయితే ప్రతి రౌండ్కి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో మనం చూస్తున్నటువంటిది అయితే వర్ధనపేటకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ పక్కనే వరంగల్ ఈస్ట్, ఆ పక్కనే నర్సంపేట, ఇవన్నీ కూడా వరంగల్ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇటు పక్కనే మరో జిల్లా అయినటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించి ఏదైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా పరకాల, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ఎనుమామల మార్కెట్లోనే కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. మొత్తంగా ఎనుమామల మార్కెట్లో 5 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లయితే పూర్తి స్థాయిలో చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇటు 5 ప్రదేశాల్లో జరుగుతున్న ఈ కౌంటింగ్ సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు అన్ని చర్యలు తీసుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. ప్రతి టేబుల్ మీద 4 సిబ్బంది పనిచేయనున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే వాళ్ళందరికీ కూడా శిక్షణ కూడా పూర్తయిన సందర్భం మనం చూస్తున్నాము. ఒక్క టేబుల్ మీద ఎవరైతే కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు కౌంటింగ్ అసిస్టెంట్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రాలన్నీ పూర్తిగా సీసీటీవీల పర్యవేక్షణలో, వెబ్ సంబంధించిన
पर्यवेक्षण पूर्ति स्थाई में उ सदर्भा मैं चूस्ता उन्म पूर्ति स्थाई में रेप संबंधी अन्नी एर्पटू इक रेप विजयोत्सव र्यी संबंधी एट्ड अनुमति लेदानी वरंगल सीपी अंबर किशोर झा चता पूर्ति स्थाई में 144 सेक्शन अमल में उन्न नेपथ्य विजयोत्सव र्यील का वेड़क निर्वहितुरान स्पष्ट आदेश जारी चेस्ट दा तो बाण संच डीजे को अवकाश लेते पूर्ति स्थाई में रेपटी एलक्षन संबंधी अन्नी एर्पटूर चुपचु रेप उदय 5 गंटल तरवा स्ट्रांग रूम एजेंट उ वाल समक्षार उदय 8 गंटक पोस्टल बैलेट द्वारा काउंटिंग प्रक्रिया मोदल 8:30 नीचे ईवीएम द्वारा ओटर लेखिंप प्रक्रिया జరగనుంది అయితే ఇటీవల కాలంలో అయితే హోమ్ ఓటింగ్ కూడా జరిగిన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరిగిన సందర్భాన్ని చూస్తున్నాము ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈ లెక్కింపు జరుగుతుండగా 8 గంటల తర్వాత అయితే ఈవిఎంల ద్వారా 14 టేబుల్ల ద్వారా అయితే ఈ ప్రక్రియ కూడా రెండు కూడా పారలల్ గా జరగనున్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఉదయం 5 గంటల తర్వాత స్ట్రాంగ్ రూమ్ తెలుసుకుంటా 8 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది 7 గంటల లోపు పూర్తి స్థాయిలో అయితే కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ఏజెంట్లు అయితేనేమి ఎవరైనా 7 గంటల లోపే లోపలికి రావాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చే వాళ్ళకు అనుమతి లేదని చెప్పి స్పష్టంగా ఎన్నికల అధికారులు అయితే చెప్తా ఉన్నారు।